प्रीवियस क्लास में असल में फोर की संबंधी क्वेश्चन आंसर्स फर्स्ट क्वेश्चन आंसर अनेकुना अलगे आ रोज वरक लास्ट लेसन नंबर फोर की संबंधी टेक्स्ट बुक ग्रामर अंड फर्स्ट क्वेश्चन आंसर्स अभी चलो चपा फस्ट क्वेश्चन आंसर्स अंदर की వచ్చిందని అనుకుంటున్నాను పర్లేదు మళ్ళీ చదవండి ఒక క్వశ్చనే కదా ఇచ్చింది సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకుందాము సిడబ్ల్యూస్ అందరూ ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్స్ కూడా ఓపెన్ చేయండి లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చాను వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఇవ్వండి హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి లెసన్ నెంబర్ ఫోర్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ అన్నమాట స్టీల్ బ్రిక్స్ అండ్ సిమెంట్ ని యూస్ చేస్తారు వాల్స్ కట్టడానికి హౌస్ యొక్క వాల్స్ ని What things are used to make the walls of a house? WHAD, what? PHAD is things. AREER, used. UACD, used. TO2, MAKE, make. What things are used to make the walls of a house? WALLS, walls. OF, a house. HOUS, house. What things are used to make the walls of a house? Steel, 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 bricks, 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 and cement, 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 RAREER, steel, bricks, and cement are used to, USED, used, TO2, make the, make, TH, the walls of a house, WALLS, walls, OF of a, HOUST, house, walls of a house. Steel, bricks and cement are used to make the walls of a house. What things are used to make the walls of a house? Steel, bricks and cement are used to make the walls of a house. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నోట్ చేసుకోండి కరెక్ట్గా వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఇవ్వండి లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చిరండి సీ ఇది సెకండ్ థర్డ్ వన్ థర్డ్ క్వశ్చన్ కూడా రాస్తాము
क्वेश्चन था, व्हाट हार्म कैन कलेक्टेड, व्हाट हार्म कैन कलेक्टेड डर्टी वाटर कॉज इन योर हाउस। डर्टी वाटर कॉज इन योर हाउस। अंटे इंट डर्टी वाटर उड़ा वाल मॉस्किटोस एंड जेंट्स ब्रीड इन द डर्टी वाटर inside or outside. Say the word now. What harm can collected? WHAT what? HAR harm can CA and can collected. 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 What harm can collected? Dirty water. DIRTY dirty. WDI water. Dirty water. Cause. CAUSE cause. In a house. I mean a house. HOUSE house. What harm can collected? Dirty water. Cause in a house. Mosquitoes, MOSQUITOES, mosquitoes అంటే దోమలు. And germs, GERMS, germs. Mosquitoes and germs. Breed in the, BREED, breed. In the, breed in the అంటే mosquitoes and germs అంటే వాళ్ళ ఇంట్లో డస్ట్ ఉంటుంది కదా, డస్ట్బిన్స్ ఉంటాయి కదా, సో వాటి చుట్టూ డస్ట్బిన్స్ చుట్టూ మస్కిటోస్ అండ్ జమ్స్ రావడం కానీ, అలాగే బయట చెట్లలో ఉండడం కానీ ఇలాంటివి అనమాట. బ్రీడ్ ఇన్ ద హౌస్, BREED, బ్రీడ్ ఇన్ ద హౌస్, ఇన్ ద డర్టీ వాటర్. సారీ ఒకసారి మళ్ళీ చూడండి, మస్కిటోస్, MOSQUITOES, మస్కిటోస్, మస్కిటోస్ అండ్ జమ్స్, GERMS, జమ్స్, మస్కిటోస్ అండ్ జమ్స్.
breed in the breed breed ing th the breed in the dirty water dust water anamata dirty dirty water water dirty water the colors th the colors colors that colors inside or outside inside inside or outside outside inside or outside the house dh the house house and spread diseases ant and spread 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 diseases D-I-S-T-A-S-T-A-S. Mosquitoes and germs dirty water chuttu mosquitoes and germs raavadam valla maniki baita inki baita gaani inki lokalu gaani మనకి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనం డర్టీ వాటర్ ని ఎప్పుడు ఉంచకూడదు, అలాగే డస్ట్బిన్ అంటే ఇంట్లో డస్ట్బిన్ కూడా ఎక్కువ ఉంచుకోకూడదు. వాట్ హ్యావ్ యు కలెక్టెడ్ డర్టీ వాటర్ కాజ్ ఇన్ యువర్ హౌస్ మస్కిటోస్ అండ్ జర్మ్స్ బ్రీడ్ ఇన్ ద డర్టీ వాటర్ ద కలర్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ అండ్ స్ప్రెడ్ డిసీజెస్ మస్కిటోస్ అండ్ జర్మ్స్ బ్రీడ్ ఇన్ ద డర్టీ వాటర్ ద కలర్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ and spread diseases. Okay, ma'am, I'll just time is now note చేసుకోండి. Next homework is coming. ఇప్పుడు చెప్పిన టూ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ లెసన్ నెంబర్ ఫోర్లోవి అవి త్రీ టైమ్స్ ట్రై అన్నా రీడర్ రైట్ చేయండి రీడ్ చేయండి అని చెప్పండి. అలాగే ఒక టూ ఒకేసారి అవ్వతే ఈ రోజు సెకండ్ క్వశ్చన్ చదవండి, రేపు థర్డ్ క్వశ్చన్ చదవండి, ఎలా అయినా చదవండి, కానీ రెండు వదిలేదు. హోమ్వర్క్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నా రీడ్ అండ్ రైట్ టూ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ లెసన్ నెంబర్ ఫోర్ త్రీ టైమ్స్ చెప్పిన టూ త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ త్రీ టైమ్స్ రీడ్ అండ్ రైట్ చేయండి. బుక్ చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ అది కూడా రీడ్ చేయండి, అలాగే లెసన్ నెంబర్ ఫోర్ గ్రామర్ పార్ట్ కూడా రీడ్ చేయండి. అన్ని చక్కగా చదవండి, రాసేటప్పుడు నీట్గా రాయండి, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి, వర్డ్ అవుట్ జాకెట్స్ రాయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.